ఓం శ్రీ శుభంకర్యే నమః. మిథున రాశి వారికి ఆంగ్ల సంవత్సర ప్రారంభము నుంచి 2023 ఆంగ్ల సంవత్సర ప్రారంభము నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గోచార ఫలితాలను క్లుప్తంగా తెలియజేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. ఈ యొక్క మిథున రాశి వారికి శని ప్రభావము చాలా లాభదాయకముగా ఉందని మనం అనుకోవాలి. శని ప్రభావం వలన స్థిరమైనటువంటి ఆస్తులని ఈ 2023 సంవత్సరములో కొంటారు. చాలా మంది ఈ రోజు ఈ క్షణము ఈ తేదీ ఈ తిథి ఈ సమయము అని చెప్తూ ఉంటారు. మీరేంటండి ఏదో ర్యాండమ్గా అలా చెప్పేస్తున్నారు, ఎప్పుడు కొంటాము అని మీరు అనుకోవచ్చు. అయ్యా, గ్రహాలని శాసించేటువంటి అంత గొప్ప శక్తి నాకుందని నేను అనుకోవట్లేదు. యథార్థముగా ఎవ్వరికి మనము జాతకము చెప్పినా భవిష్యత్తు చెప్పినా వారి యొక్క జీవన విధానము చెప్పినా అతని జాతకానికి అనుగుణముగా ఉంటేనే జరుగుతుంది. మనము చెప్పాము కాబట్టి జరగదు. అలాంటి భావనలో నేను లేను. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సహజంగా చాలామంది నా దగ్గరికి వచ్చి నా యొక్క అపాయింట్మెంట్ తీసుకుని నాతో మాట్లాడేటువంటి వాళ్ళకు కూడా ఇదే చెప్తాను, ఈ గ్రహములు బాగోలేదు, వీటికి శాంతి చెయ్యండి అని. శాంతి చేస్తే బాగుంటుందా, శాంతి చేశాక మారుతుందా అంటే మారాలనే చేయమంటున్నాం. నీకు మారుతుందా మారదా అని అనుమానం నీకుంటే అది మారదు. కాబట్టి శ్రద్ధాభక్తులతో మనం ఆరాధన చేయటమే మన బాధ్యత. వరం ఇవ్వటం ఇవ్వకపోవటం అనేది వాటి బాధ్యత. నువ్వు ఎంత శ్రద్ధగా చేస్తే అవి అంత శ్రద్ధగా నీకు వరాన్ని ఇస్తాయి. నువ్వు అనుమానంగా చేస్తే ఆ అనుమానాన్నే నీకు ఇస్తాయి. అందుకనే ఏం చెప్పారు, యద్భావం తద్భవతి. నీ భావనే అది. చాలామంది ఈ మధ్యన నన్ను కలవటం జరిగింది. వాళ్ళు కూడా అందరూ చెప్తున్నారు మావంతా కూడా అంత ముందుకు వెళ్ళట్లేదు, మీరు చెప్పిన దానికి చాలామంది ఆకర్షితులు అవుతున్నారు, జరుగుతున్నాయి అంటే నేను అన్నాను, నేను చెబితే జరగట్లేదు, అతనికి జరగాలని రాసి పెట్టుంది కాబట్టి జరుగుతుంది అంతే. అతనికి ఆ శక్తి ఉంది, జస్ట్ నాది వెలుతురు మాత్రమే, దారి మీదే. అలాగా ఈ యొక్క మిథున రాశి వారికి కూడా ఈ సంవత్సరము దివ్యమైనటువంటి అనుగ్రహాలు ఉన్నాయి. ఎప్పుడు వస్తుందండి, జనవరి 25వ తారీఖు తర్వాత వస్తుందా, ఫిబ్రవరి 16 తర్వాత వస్తుందా, మార్చి 30వ తారీఖు వస్తుందా అని అంటే ఆ రోజుకు ఆ రోజు ఏదీ రాదు. దానిని ముందు మనము అవగాహన చేసుకోవాలి. ఏదైనా అంతే కదండి, ఉన్న బలంగా జ్వరం రాదు కదా, వారం రోజుల కింద ఏదో తినుంటాం, దాని ప్రభావం వలన పళ్ళు నొప్పులు జ్వరము ఇలా మొదలవుతుంది. సడన్గా జ్వరం వచ్చింది అన్నా కూడా డాక్టర్ అంటాడు తిన్నా మొన్న ఏం తిన్నావు ఎక్కడెక్కడ తిరిగావని. మనకు తెలియదు, శరీరంలో ఆ లక్షణాలు ఎప్పుడో చేరి ఉంటాయి. అలాగే మనము ఒక ప్రయత్నము మొదలు పెట్టాలి, ఆ ప్రయత్నము సఫలీకృతమవుతుంది నీ సాధనలో ఫైనల్ స్టేజ్కి వచ్చేటప్పటికి. కాబట్టి ఇంటి విషయాలయందు మీరు తీసుకునేటువంటి నిర్ణయములు ఆలోచనలు ఎప్పుడు జరిగాయో అది ఇప్పుడు పూర్తవుతుంది అంటున్నాం. అది ఏ క్షణమైనా పూర్తవ్వచ్చు. కోటి రూపాయలు కలిసి వచ్చినప్పుడు అమావాస్య అండి అని చెప్పి తీసుకోవటం మానేయం కదా, చక్కగా తీసుకుంటాం. అదే 10 రూపాయలు దానం చేయాలి అంటే ఈరోజు శుక్రవారం అమావాస్య మేము ఇవ్వండి అంటారు. కాబట్టి మన యొక్క బుద్ధి ఆలోచనలు మారాలి, అప్పుడే అన్నీ మారతాయి. మిథున రాశి వారికి ఆ యోగము ఉన్నది అని చెప్పాను తప్ప వెంటనే మీరు మా యొక్క
సమాచార కేంద్రం వాళ్ళకి ఫోన్ చేసి ఆయన అన్నారు ఈ నెలలో రాలేదు వచ్చే నేను అంటే రాదు మీకు అది అనుభవించే యోగం ఉంటే వస్తుంది కాబట్టి అలాంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళకి తప్పనిసరిగా ఆ యొక్క శుభంకరి అమ్మవారి అనుగ్రహం మీ మీద ఉంటుంది తప్పనిసరిగా మీరు వాటిని పొందుతారు రాహు కేతువులు కూడా రజత మూర్తి కాని ఈ సంవత్సరములో మీ జాతకాల యందు ఉన్నాయి ఈ ఒక సంవత్సరములో 6 మాసాల వరకు ఈ ప్రభావము ఎంతో కొంత కనబడుతూ ఉంటుంది గురుడి యొక్క బలము సరిగ్గా లేకపోవడం చేత కొన్ని కొన్ని నిర్ణయాలు ఆవేశపూరితంగా తీసుకుంటారు అవి విఫలమవుతూ ఉంటాయి తద్వారా దుఃఖితులవుతూ ఉంటారు కుటుంబంతో కలిసి ఉండండి భార్య పిల్లల్ని చక్కగా చూసుకోండి అనుమానం పడేటువంటి వ్యక్తులకి తప్పనిసరిగా శిక్ష తప్పదు ఎందుకంటే అనుమానములోనే శిక్ష ఉన్నది ఏమీ తెలియదు ఊర్కే చూసి మీరు అనుమానించి ఉంటారు అది మహాపాపం తెలుసుకుని మాట్లాడవచ్చు ఎవ్వరూ తప్పు చేయనటువంటి వారు ఈ లోకంలో ఉండరండి ఎవరూ ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటారు కానీ దాన్ని సరిదిద్దుకుని సన్మార్గములో ముందుకు వెళ్ళటమే జీవిత లక్ష్యం అలా అని చెప్పి తరచూ చేసిన తప్పే చేస్తూ ఉండటం కూడా మంచిది కాదు దొంగతనం చేసేటువంటి వ్యక్తులతో చాలా జాగృతగా ఉండండి వారు ఏదో దొంగలించి మీ మీద కూడా ఈ సంవత్సరంలో ఆ దొంగతనాన్ని మోపేటువంటి అవకాశం ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులకి ఉంది అప్పుడు అడుగుతారు అయ్యా మీరు చెప్పినట్టే అయ్యింది ఇప్పుడు ఏం చేయమంటారని అలా కాదు ముందుగా మీరు సంప్రదించాలి ముందుగా మీరు చూసుకొని జాగృత పడాలి అయినా సరే ఏదో ఒక చిన్న నింద అయితే తప్పదు పూర్తిగా మీకు దోషములు తొలగిస్తామని ఎవ్వరూ ఈ ప్రపంచంలో చెప్పనే చెప్పలేరు మిథున రాశిలో ఉన్నటువంటి వారికి వారి యొక్క తల్లిదండ్రుల ఆరోగ్య విషయం మీద కూడా కొంత కంగారు ఏర్పడుతుంది మే నుంచి అక్టోబర్ వరకు కాబట్టి వారి ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి సక్రమమైనటువంటి వైద్య విధానంలో వారిని చూపించండి ఈ పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్తే డబ్బు ఖర్చు అయిపోతుంది అని ఏదో చిన్న డాక్టర్తో చూపించుకుని వారితోనే ఏదేదో మందులు వేసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు అలాగే నీలాప నిందలు పడతారు అని అన్నాం ఇందాక ఆ విషయంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా మీ పై అధికారులతో కానీ మీ కింద పనిచేసేటువంటి వారితో కానీ ప్రేమ ఆప్యాయతలతో ఉండండి కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాలని ఈ సంవత్సరం చాలా చూస్తారు అలాగే దైవ దర్శన అనుగ్రహం కూడా ఉంది ఒక పెద్ద ప్రమాదము మిథున రాశి వారిని కుటుంబాన్ని కొంత కలచివేస్తుంది కాబట్టి ఇటువంటి సందర్భాలన్నీ ఉంటాయి ఎప్పుడవుతాయండి అని మాత్రం దయచేసి అడగకండి ఏది సమయానుకూలముగా ఏది జరగదు కాలము తన యొక్క ప్రభావాన్ని నిదానంగా చూపించుకుంటూ వెళ్తుంది ఒకళ్ళకి ఇవాళ జరగచ్చు ఇంకొకళ్ళకి సంవత్సరం తర్వాత జరగచ్చు ఇంకొకళ్ళకి వెంటనే జరగచ్చు ఇంకొకళ్ళకి రేపు జరగచ్చు అది నా చేతుల్లో లేదు గోచారమురిత్యా ఉండేటువంటి ప్రభావాన్ని మాత్రమే నేను తెలియచేస్తున్నాను నేనేమీ ఇలా జరగాలి అని కూడా నేను అనట్లేదు జరగచ్చును జరగకపోవచ్చును దీనిని వినటము దీనిని ఆచరణ చేయటం అనేది మీ వ్యక్తిగత విషయం దీంట్లో నా యొక్క ప్రోద్బలం అయితే ఉండదు ఎందుకంటే ఒక సినిమాని ఒక చిత్రకారకుడు చక్కగా చిత్రీకరించి పెడతాడు చూడటం చూడకపోవటం నీ అభిప్రాయం చూసి నిందలు వేసావా అది మహాపాపం చూడకుండా ఉన్నావా ఇంకా పుణ్యాత్ముడివి చూడటం ఎందుకు సంబంధం లేకుండా నన్ను అనడం ఎందుకు నువ్వు ఆనందం పొందటం ఎందుకు దానివల్ల నీకే ఆనందం ఉండదు ఉరికినే ఏదో హేళన నీ టైం పాస్ అలాంటివి చేయకండి స్థిరమైనటువంటి బుద్ధితో మంచి వ్యక్తులుగా
కీర్తింపజేయాలి అని అనుకుంటే మనకి సంబంధం లేనటువంటి విషయాలయందు మనకి సంబంధం లేనటువంటి మతాలయందు మనకి సంబంధం లేనటువంటి వ్యక్తులయందు మనం దూరముగా ఉండటం మంచిది వాటిని కించపరచకూడదు వారి ధర్మం వారిది మన ధర్మం మనది ధర్మో రక్షితి రక్షితః ధర్మాన్ని రక్షిస్తూ మనము రక్షింపబడాలి దాన్ని మనము తిట్టినట్లయితే మనము ఏదో ఒక రోజుల్లో అవన్నీ పడాల్సి వస్తుంది కాబట్టి ఈ యొక్క మాసముల్లో ఏ మాసముల్లోనైనా ఈ విధంగా జరగవచ్చు మిథున రాశి వారు తగు జాగృతగా ఉంటూ విదేశీ ప్రయాణాల మీద కూడా మీకు ఉన్నటువంటి అవగాహన ఆ యొక్క శక్తి పూర్తవుతుంది మీ సంకల్పం కూడా నెరవేరుతుంది దత్తాత్రేయుల వారి యొక్క ఆరాధన చేయటము ఈ సంవత్సరం చాలా మంచిది మిథున రాశి వారు అలాగే గురువు యొక్క సేవ గోవుని అడాప్ట్ చేసుకుని పోషించటం ఒక ఆవుని అడాప్టేషన్ చేసుకుని అంటే మన పేరు మీద పోషించమని చెప్పి పోషించటం చాలా మంచిది అటువంటి అవకాశం కావాలనుకున్న వారు ఈ యొక్క కాంటాక్ట్ కి ఫోన్ చేయొచ్చు మన శుభంకరి సేవా సమితి నుంచి కూడా వృద్ధ గోవులను మేము పోషిస్తున్నాం మా దగ్గర ఉన్నటువంటి కూడా ముసలి గోవులు దేశీయ నాటు గోవులు వాటి పోషణకి మీ సహకారాన్ని అందించండి ఈ సంవత్సరము మీరందరూ కూడా ఆనందముగా ఆరోగ్యముగా జీవనం గడపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సర్వే జనాః సుఖినో భవంతు శ్రీ శుభంకర్యై నమః